బీఆర్ఎస్ లీడర్, బక్క జడ్సన్ గారు కాంగ్రెస్ లీడర్, సత్యమూర్తి గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా ముందుగా సత్యమూర్తి గారు, ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ కొంత సంచలనాలకు తెరలేపుతోంది అనుకోవచ్చా? ఈసారి ఖచ్చితంగా డూ ఆర్ డై అన్నట్లుగా ఫైట్ని తీసుకురావాలి, కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావాలి అన్న ఒక ఇదితోని ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఒకవైపు కామారెడ్డిలో పోటీ చేయించాలని, రేవంత్ రెడ్డి గారిని మరొకవైపు కోమటి రెడ్డితోని అక్కడ సిద్దిపేటలో పోటీ చేయించాలని, ఇటు కేటీఆర్ గారి మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పోటీ చేయించి ఎలాగైనా సరే ఈ స్థానాల్లో గెలుపొంది రేసులో ముందుండాలనే ఒక ప్రయత్నం చేయబోతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇది కనుక జరిగితే ఎట్లా ఉంటుందనేది ఏంటి మొత్తంగా? ఇది అంటే మీరు ఇప్పుడు అన్నది కనుక జరిగితే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగానే ఉంటుంది. సాధారణంగా ఏంటంటే ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు పోటీ చేస్తారు. అవును, ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తన కాన్స్టిట్యున్సీలోనే లాస్ట్ టైం ఓడిపోయాడు, అంటే ఓన్ కాన్స్టిట్యున్సీలో. ఆ మళ్ళీ పార్లమెంట్లో గెలిచాడు అనుకోండి, కానీ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి కేటీఆర్ మీద సిరిసిల్లలో పోటీ చేయటము, అటువంటిది చేయటం అంటే ఒక రకంగా చెప్పాలి అంటే అది నేల విడిచి సాము చేయటం లాంటిదే. సో అందుకని ఆ ఇటువంటివి అంటే ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో మన తెలంగాణలోనే కాదు, ఎక్కడ భారతదేశంలో ఎక్కడా కూడా ఇట్లా ఈ కిల్లింగ్ ఇన్స్టింక్ట్ తోటి ఇప్పటి వరకు ఎవరు పోటీ చేయలేదు. అంటే ఖచ్చితంగా ఇది చేయాలి, అతన్ని ఓడించాలి, అతన్ని మీద మనం బదలా తీర్చుకోవాలి అని అన్న ఒక ఆలోచనతోటి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ప్రవర్తించలేదు. మీరు అన్నట్టు కనుక జరిగితే ఇది తెలంగాణ కొత్త ట్రెండ్ సెట్టర్ లాగా అవుతుంది. అక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది పక్కన పెడితే ఇవన్నీ కూడా ఇప్పుడు సిద్దిపేటలో హరీష్ రావు పోటీ చేస్తున్నాడు. హరీష్ రావు మీద పోటీ చేయాలి అంటే అది స్థానికంగా ఉన్న వాళ్ళకి సాధ్యం అవుతుంది, కానీ నల్గొండ జిల్లా నుంచి వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేయటం అంటే ఒక ప్రతిపాదన, ఎక్కడ లాజిక్ అందని ఇది అనమాట. మనకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్ద నాయకుడు అని మనకి బయట ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది, కానీ సిద్దిపేటలో ఉన్న వాళ్ళకి మాత్రం స్థానికంగా ఉన్న నాయకుడు అనే ఒక ఇది ఉంటుంది. అదేవిధంగా అంటే మరి కేసీఆర్ కి ఇది అప్లై కాదా అంటే కేసీఆర్ కి కామారెడ్డిలో కూడా ఇదే సమస్య వస్తుంది. అంటే ఇక్కడ కేసీఆర్ గారికి అదే సమస్య వస్తుంది. మీరు అన్నట్లుగా మీరు చెప్పిన ఫార్ములా ప్రకారం చూసుకుంటే మరి గతంలో రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నుంచి మల్కాజ్గిరి వచ్చి ఎంపీగా పోటీ చేశారు కదా, గెలిచిన నేపథ్యం కూడా ఉంది కదా. ఉన్నది ఉన్నది, అందులో అందులో ఎటువంటి సందేహం లేదు. గెలవచ్చు. ఇప్పుడు తెలంగాణలో పుట్టి పెరిగిన శివశంకరు ఆంధ్రాలో తెనాలి వెళ్ళి గెలిచాడు కాంగ్రెస్ టికెట్ మీద, తెనాలి ఎంపీగా గెలిచాడు. అందువల్ల గెలవడు అనేది కాదు, అది అది లాజిక్ నేను ఆ లాజిక్ ప్రకారం చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు ఒక పెద్ద లీడర్లుగా చెలామణి అవుతున్నారు. వాళ్ళు పక్క నియోజకవర్గానికి వెళ్తే అంటే వేరే జిల్లాకి వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్తే వీళ్ళు అంత స్ట్రాంగ్ లీడర్లుగా ఉండకపోవచ్చు అనేది నా ఆర్గ్యుమెంట్ అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇచ్చేసినప్పుడు కలవకుర్తి నుంచి పోటీ చేశాడు. పోటీ చేసినప్పుడు చిత్తరంజన్ దాస్ అనే ఒక, అప్పటి వరకు చిత్తరంజన్ దాస్ ఎవరో కూడా ఎవరికి తెలియదు, ఆయన చేతుల్లో ఓడిపోవాల్సి వచ్చింది. అంటే ఎన్టీ రామారావుతో పోలిస్తే చిత్తరంజన్ దాస్ ఎంత, అంటే ఇటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి అనమాట. అందువల్ల ఒక అప్పుడు ఆ తర్వాత నుంచి చిత్తరంజన్ దాస్ ని జైంట్ కిల్లర్ అని చెప్పి చిత్తరంజన్ దాస్ మామూలుగా మంత్రి పదవి కూడా వచ్చేది కాదు. అటువంటిది ఎన్టీ రామారావుని ఓడిచ్చాడు అన్న ఉద్దేశంతో ఆయనకి మంత్రి పదవి కూడా కట్టపెట్టారు. అంటే ఇటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. అందువల్ల మనం ఏంటి అంటే సాధారణంగా ఇప్పుడు ఇప్పుడు కామారెడ్డిలోనే కేసీఆర్ కే వ్యతిరేకత వస్తున్నది, అక్కడ స్థానికుణ్ణి కాదని చెప్పి. ఇప్పుడు గెలుస్తాడో ఓడతాడో తర్వాత సంగతి, కానీ గంప గోవర్ధన్ ని ఆయన్ని అక్కడ క్యాండిడేట్ గా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి ఆయన పక్కకి నెట్టి కేసీఆర్ వస్తున్నాడు అక్కడికి. సో అక్కడే వ్యతిరేకత కనపడుతున్నది ఇప్పటికి ప్రాథమికంగా. అంటే రేవంత్ రెడ్డి
వస్తాడా రాడా అనేది కాదు. రేవంత్ రెడ్డి కూడా మొన్న దాన్ని కొంచెం ఇది చేశాడు. రేవంత్ రెడ్డి పోటీ చేస్తానని చెప్తున్నా కానీ అక్కడ పోటీ చేయాల్సిన షబ్బీర్ అలీ మాత్రం నిన్ననే క్లారిఫికేషన్ ఇచ్చాడు, నేను కామారెడ్డి నుంచే పోటీ చేస్తాను అని ఆయన చెప్పాడు. అంటే అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీలో అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి అందరూ ఉంటారు, అది వేరే విషయం. కానీ బట్ రేవంత్ రెడ్డి పోటీ మీద అయితే మాత్రం అక్కడ షబ్బీర్ అలీ ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు, బయట ఎవరి నుంచి బయట ఎక్కడి నుంచి రావట్లేదు, నేను కామారెడ్డిలోనే పోటీ చేస్తాను అని ఆయన చెప్పాడు. కానీ ఏదైనా ఒక వార్త ఏంటంటే నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారని షబ్బీర్ అలీ గారిని, తర్వాత అక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారి పేరు ప్రతిపాదించినట్లుగా. ఫైనల్ అయితే పోటీ చేస్తారు, రెండు స్థానాల్లో పోటీ చేయకూడదనే ఉంది. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు పోటీ చేయట్లా చేయొచ్చు, రెండు స్థానాల్లో పోటీ చేయటం పెద్ద వారి పార్టీలో అభ్యంతరం లేకపోతే వారు పోటీ చేస్తారు కేసీఆర్ గారు, అంతే కదా, పార్టీ టికెట్ ఇస్తే వాళ్ళు పోటీ చేస్తారు, అందులో ఎటువంటి ఇది లేదు. కానీ నేననేది ఏంటంటే గ్రౌండ్ వదిలిపెట్టి వీళ్ళు ఫైట్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తున్నది. అది అంటే కాంగ్రెస్ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుంది, తర్వాత ఆ తెలంగాణ ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది కాదు. నాకైతే నా వరకు నేను చూస్తుంటే ఇక్కడ నల్గొండ జిల్లా వాళ్ళని తీసుకెళ్లి మెదక్ జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో ఇట్లా మహబూబ్నగర్ అని తీసుకెళ్లి నిజామాబాద్ జిల్లాలో ఇట్లా పోటీకి పెట్టడం అనేది నేల విడిచి సాము చేయటం లాంటిది అనేది నాకు అనిపిస్తుంది. ఓకే ఓకే, అడుగుదాం సార్, జడ్సన్ గారు ఏంటి నేల విడిచి సాము చేయడం లాంటిది అవుతుంది?